హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్ చాలా సింపుల్గా స్వీట్ రెసిపీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో మనకి ఫస్ట్ వడ్డించే రెసిపీ అనమాట కేసరి ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో మీకు ఈరోజు చూపిస్తాను చాలా తక్కువ నెయ్యితో చేసుకోవచ్చు అనమాట మొత్తం మీద ఒక మూడు నాలుగు స్పూన్ల నెయ్యి కూడా యూజ్ చేస్తామో లేదో చూడండి మీరు అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో వాళ్ళు తప్పకుండా మా ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీ మీకు బాగా కుదురుతుంది మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బర్త్డేస్ అయినా పెళ్లి రోజు అయినా ఏదైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇదనమాట ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఆ దగ్గర జీడిపప్పు లేదు నేనైతే జీడిపప్పు వేయలేదు ఓన్లీ బాదం పలుకులు అలాగే కిస్మిస్ యాడ్ చేశాను కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో వేసేసుకొని మాడిపోకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలాగా బాదంని కొంచెం పొడవుగా కట్ చేశాను తోటి అలాగే మీరు జీడిపప్పు వేసినట్టయితే సపరేట్గా వేయించుకోవాలి బాదం కొంచెం టైం పడుతుంది కిస్మిస్ అలాగే తొందరగా మాడిపోతాయి జీడిపప్పు ఏం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది కాబట్టి ఇంక మూడు రకాలు వేసినప్పుడు కొంచెం సపరేట్గా ఫ్రై చేసుకుంటే బెటర్ నే అయితే ఓన్లీ బాదము కిస్మిస్ వేసాను కాబట్టి ఒకేసారి వేసేసాను ఇప్పుడు వన్ కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి బొంబాయి రవ్వ మనం డైలీ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత అదే నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అప్పటిదాకా అడుగంటకుండా గరిటితోటి మిక్స్ చేస్తూనే ఉండాలి సిమ్లో పెట్టేసి కొంచెం అందంగా ఉన్న బాండి తీసుకుంటే రెసిపీకి బాగుంటుంది అనమాట ఎక్కువ అంటుకుపోకుండా మాడిపోకుండా స్మెల్ రాకుండా ఉంటుంది ఓకే మనకి రవ్వ అయితే పొడి పొడిగా అయిపోయింది మనకి వేగిందని ఎలా తెలుస్తుంది మీకు స్మెల్ కానీ అలా తెలియకపోతే మనకి ప్యాన్కి సపరేట్ అవద్దు అనమాట ఇలా అయిపోయిన తర్వాత రవ్వ మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకొని వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకొని వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను అదే బాండీలో వేసానుక ఇలా వేసిన తర్వాత వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి మనకి మరుగు వాటర్ బాగా బాయిల్ అయిపోయి మరుగు వచ్చినప్పుడు అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటె తీసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇక్కడ మాత్రం కొంచెం టైం పడుతుంది మనకి కాకపోతే తొందరగానే మనం డైలీ ఉప్మా చేసేటప్పుడు ఎలా అయితే ఎసట్లో వేస్తామో రవ్వని అలాగే అనమాట దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మీరు రవ్వ సరిగ్గా ఫ్రై చేయకపోయినా కూడా ఉండలు కట్టేస్తుంది మంచి పొడి పొడిగా అయ్యేలాగా ఫ్రై చేస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తా అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చూసారు కదా దగ్గర పడుతుంది మీకు ఇంకా షుగర్ కావాలి అనుకుంటే ఎక్కువగా కొంచెం యాడ్ చేసుకోవచ్చు వన్ కప్కి వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగరు వన్ కప్ షుగర్కి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేశాను మీకు ఒకవేళ ఇంకా కొంచెం స్వీట్నెస్ ఉండాలి అయితే లైట్గా ఉండేలాగానే వేసాము ఎక్కువగా స్వీట్స్ తిన్నాం కాబట్టి మా ఇంట్లో లేదనమాట ఇలా కొంచెం దగ్గరగా జారుడిగా అయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే ఆరెంజ్ అయినా లేదంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను నేను నెయ్యి వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఎంతవరకు అంటే మనకి ఇది ఎలా తెలుస్తుంది రెడీ అయిపోయింది అన్నట్టు కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి మనకి ప్యాన్కి ఎప్పుడైతే రవ్వ సపరేట్ అవుతుందో అంతవరకు ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట చూసారు కదా మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు అటు ఇటు తిప్పేటప్పుడు గరిటితో వచ్చేస్తుంది ఇలా ఎప్పుడైతే మనకి దగ్గరకు వచ్చేస్తుందో అప్పుడు స్టాప్ చేయాలి ఇప్పటి వరకు షుగర్ కొంచెం తక్కువగా అయిందన్న టేస్ట్ చూసుకొని మనకి కేసరి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొద్ది లాస్ట్లో కొంచెం నెయ్యి ఒక స్పూన్ షుగర్ యాడ్ చేశాను నేను ఇలా వేసేసిన తర్వాత మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ రవ్వ పంచదార నీళ్ళు ఉంటే సరిపోతుంది కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ప్లేటింగ్ చే చేసేసుకోవచ్చు ఇలా స్పూన్ తోటి మొత్తం అనేసి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం ఇలా పెట్టేసాను మీ దగ్గర ఏదైనా షేప్స్ ఉన్నా కూడా దాంట్లో కూడా చేసేసుకోవచ్చు ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు